అమర్సేన్ బోసుకుమారి బాలకృష్ణ గారు ప్రచారం అయితే ప్రారంభించారు. హిందూపురంలో ఆయన పోటీ చేస్తారు, డ్యాన్స్ గెలుస్తాడనేటువంటి విధంగా అయితే మాత్రం అన్ని సర్వేలు చెప్పారు, చెప్తున్నాయి కూడా. ఇప్పుడు బాలకృష్ణ గారికి వచ్చినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం, ప్రమాదం ఏంటి అనేటువంటి విషయం చూస్తే ఆయన టెంపర్, ఆయన టెంపరే ఇప్పుడు ప్రధానంగా ప్రాబ్లం ఏమన్నాయి. ఇన్ని రోజులు కూడా ఆయన ఆపటానికి కారణం ఎందుకంటే ప్రచారానికి స్టార్ట్ చేస్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది, ఖచ్చితంగా అది ప్రాబ్లం అయిపోతుంది పార్టీకి. ఇలాంటి టైంలో క్రూషియల్ టైం, చిన్న విషయం జరిగినా కూడా విపరీతమైన ప్రచారం చేస్తారు, అది కూటమికి దెబ్బ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల బాలకృష్ణ గారికి సంబంధించి ఆచితూచి వ్యవహరించాలి, అందుకే ఇంత లేట్ చేశారనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడతారు. సరే బయటకు వచ్చారు, బయటకు రావటం వల్ల ఆయన ఏంటంటే కొట్టడాలు, ఎవరైనా సెల్ఫీ కోసం వస్తే ఆ సెల్ లాగేసుకొని పక్కన పడేయటాలు, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ మీద విరుచుకు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను కామెడీ విధానం చెప్తాను, అదేంటిదంటే బాలకృష్ణ గారి మీద పూలు వేయాలన్నా కూడా ఫ్యాన్స్కి భయం. మామూలుగా అయితే ఆయనకి సెక్యూరిటీ గార్డులు కూడా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఆయన చుట్టూ రావడానికి భయపడతారు అసలు వాస్తవంగా మాట్లాడుతూ. ఇప్పుడు ఒకసారి నేను చూసాను వీడియో, ఒక గుర్రుడు విపరీతమైనటువంటి బాలయ్యమ్మని ఆయన మీద పూలు వేయాలనుకుంటాడు, ఎప్పటి నుంచో వేస్తే కొడతాడా లేకపోతే ఏం చేస్తాడు అర్థం కాక, కానీ విపరీతమైన ప్రేమ ఉంది, పూలు చల్లాలి ఆయన మీద. ఆ విధంగా ఏం చేసాడనంటే వెనకాలగా వెళ్ళి ఆయన ఒక వ్యాన్ మీద ఎక్కి స్పీచ్ ఇస్తుంటే వెనకాలగా వెళ్ళి ఆ పూలని ఎత్తి మేము జల్లి పారిపోయాడు నుంచి, అంటే అంతతోటి తను అభిమానించి ఆడుకున్నాడు. అదొక కామెడీ సీన్గా చెప్తున్నాను, అంటే అట్లాగా రియల్గా జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, అలాగని చెప్పేసి ఫ్యాన్స్ ఏమన్నా ఆయనకి వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, బాలకృష్ణ గారిని వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మొత్తానికైతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బాలకృష్ణ గారికి మళ్ళీ కొన్ని సినిమా హిట్స్ పట్టడం వల్ల మళ్ళీ కొంత హైప్ అయితే వచ్చింది. ఆ బాలకృష్ణ గారు అనేటువంటి పేరు ఎప్పుడూ సుస్థిరంగానే ఉంటుంది కాదనలేదు, కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ ప్రచారం అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి విషయం. చిన్న విషయం కూడా చాలా పెద్దది బోతత్వం పెట్టి విపరీతంగా ప్రచారం చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు బాలకృష్ణ గారు యాత్ర ప్రారంభించారా, రాగానే ఇన్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తిని భయంకరంగా తోసేసాడు ఆ సెల్ఫీ తీసుకున్నటువంటి టైంలో తోసేసాడు పక్కకి. మరి అది ఇప్పుడైతే మీడియా రచరచ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దాని మీద, మరి ఇలాంటి అనమాట. కాబట్టి బాలకృష్ణ గారు దయచేసి ఎలక్షన్స్ ప్రచారం అయిపోయి ఎన్నికలు అయిపోయేంత వరకు దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్కి దూరంగా ఉంటే బెటర్ అనేది చాలామంది కూడా ఎత్తుగలుగుతున్నారు సోషల్ మీడియా వేదిక. మరి ఏం చేస్తారు.